వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి రణపాల ఆకు గురించి అయితే చెప్తున్నాను అనమాట. దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, ఇది చాలా బెనిఫిటబుల్ అనమాట. చూద్దాం చూడండి, ఇది మనము ఈజీగానే మనము పాటింగ్ చేసుకోవచ్చు. ఒక ఆకు పెడితే సరిపోద్ది భూమిలో, దాని మీద చాలా మొక్కలు అనేది వస్తాయి. వీటికి కిడ్నీ స్టోన్స్ కానీ ఇవి పడిపోవడానికి కూడా యూజ్ అవుతాయని ఆయుర్వేదిక్లో అయితే చెప్తున్నారనమాట. చాలా వరకు బాగుంది బ్రాండ్ అయితే నేను ట్రై చేశాను. ఈ ప్లాంట్ యొక్క ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుందండి. మనము ఇది తగ్గదే. సో మనకి కిడ్నీ స్టోన్స్ పడినప్పుడు అవి వీటిని కషాయం చేసుకొని మనము యూజ్ చేసుకుంటే స్టోన్స్ పడిపోతాయి. మనం లిటరల్లీ లిమిటెడ్గానే వాడాలి. ఒక 2 or 1 ఒక లీవ్ ఆకు మాత్రమే వాడితే బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో కిడ్నీలు అయితే స్టోన్స్ కూడా పడిపోతాయి. ఇది చాలా ఆయుర్వేదిక్ ఔషధ గుణాలు ఉన్న మొక్క అన్నమాట. చూడండి, దీనికి ఆకు మీద వేర్లు వచ్చేస్తే అన్నా కదా, సో ఇలా వచ్చేస్తాయి అన్నమాట. సో బెనిఫిటబుల్. దీని ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది. వన్స్ అండ్ ఫ్లవరింగ్ అవ్వగానే మీకు మళ్ళీ వీడియో తీసి పెడతానండి. ఈ మొక్క అనేది మనకి ఎక్కడైనా కానీ ఏదైనా పండుగను పడినప్పుడు కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఈ ఆకుల రసాన్ని మన స్కిన్ మీద అప్లై చేసినా అదైతే పోతుంది అన్నమాట. అదేగాక దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్కువగా ఏంటంటే ఈ మధ్యకాలంలో కిడ్నీస్లో స్టోన్స్ పడుతున్నాయి కదా, సో అలాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకొకటి, ఈ స్కిన్ కూడా చాలా మంచిదండి. ఆయుర్వేదికలు అయితే మనకి సజెస్ట్ చేస్తున్నారు. మనకి తాగడం వల్ల ఏమవుతుందంటే, లేకపోయినా కానీ ఒకవేళ ఈ కషాయం తాగపోయినా కానీ ఒకవేళ మీరు డైలీ 1 లీవ్ ఒక ఆకు తీసుకున్నా సరిపోతుంది. చక్కగా మనకైతే హెల్త్ పరంగా అయితే చాలా బాగుంటుందండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఇండోర్ ప్లాంట్ కింద పెంచవచ్చు, అవుట్డోర్ కింద పెంచవచ్చు. దీన్ని పెంచడం కూడా ఈజీ ఉంటుంది, దీని మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది అన్నమాట. సో మనకి ఉన్న దాంట్లో చెప్పాలంటే చాలా ఈజీగా మెయింటైన్ చేయడానికి ఈ ప్లాంట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఆయుర్వేదికులు అయితే మాత్రం దీన్ని మనకి రికమెండ్ చేస్తున్నారు అన్నమాట. చూడండి, నేను ఇంట్లో అయితే పాటింగ్ అయితే చేశాను అన్నమాట. నేను చిన్న షార్ట్స్ అనేది కూడా పెడతాను, చూద్దరు కానీ ఏమైనా కషాయానికి సంబంధించిన కానీ ఏదైనా సంబంధించిన కానీ నేను షార్ట్స్లో మెన్షన్ చేసి పెడతాను. ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వీడియో తీసేసి పెడతానండి. దీన్ని ప్రొపగేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను పెడతాను. చాలా బాగుంటుంది, ఇది హెల్త్కి అయితే చాలా యూస్ఫుల్ అన్నమాట. ఇదైతే వేస్ట్ ప్లాంట్ అనే చెప్పాను, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి అయితే చాలా 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 యూజ్ అవుతుంది. ఓకేనంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ దిస్ వీడియో. మీకు చాలా మంచి ప్లాంట్స్ గురించి కానీ ఇండోర్ ప్లాంట్స్ గురించి ఎవ్రీథింగ్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఎన్నో వీడియోస్ తీయాలనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా సెకండ్ థ్యాంక్ యూ సో మచ్.